ఉన్నట్టుండి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నన్ను చంపాలని చూస్తున్నారంటూ హైకోర్టు మెట్లెక్కారు. ఇంతకీ ఏం జరిగింది? ఆయనను ఎవరు చంపాలని చూస్తున్నారు? లెట్స్ వాచ్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రులు వైసీపీ నేతలకున్న సెక్యూరిటీని తొలగిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా కామని అన్నట్లుగా పలువురు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సెక్యూరిటీ విషయంలో అంబటి హైకోర్టును ఆశ్రయించారు. తమ సమస్యను విన్నవించారు. తన ఆందోళనను వెలబుచ్చుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని, అందువల్లే తనకు భద్రతను పునరుద్ధరించాలని, అందుకోసం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తనకు ఇప్పటి వరకు ఉన్న 4+4 గన్మెన్ల భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి విచారణ జరిపారు. ఈ సమయంలో వాదనలు వినిపించిన అంబటి తరపు న్యాయవాది తన క్లయింట్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భద్రతను కొనసాగించాలని పల్నాడు ఎస్పీ డీజీపీకి వినతి పత్రాలు సమర్పించామని, అయినా ప్రయోజనం లేదని అన్నారు. భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో స్పందించిన లాయర్ అంబటి రాంబాబు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా గుంటూరులో అని అంబటి తరపు న్యాయవాది సమాధానం ఇవ్వగా, మరి పల్నాడు ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. అయితే అంబటి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పల్నాడు జిల్లా పరిధిలో ఉందని లాయర్ తెలిపారు. అందువల్లనే ఆ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించామని, అది పూర్తిగా టెక్నికల్ ఇష్యూ అని కోర్టుకు వెల్లడించారు. ఈ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందించారు. ఇందులో భాగంగా ఇది తాజా వాజ్యమని, కాస్త గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను 10 వాయిదా వేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.